అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాతోనర్ శ్రావణియాసు గారు మ్యామ్ మాట్లాడదాం హాయ్ హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ఎలా క్రియేట్ అవ్వడం జరిగింది దీనికి ముందు అసలు మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉండేది ఇవన్నీ చెప్పారు కదా ఇక డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా యూస్ చేస్తారు దీన్ని నేర్చుకోవాలంటే ఏ విధంగా నేర్చుకోవాలి నేర్చుకున్నాక దీన్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదిస్తారు ఏ ఏ మార్గాల్లో సంపాదిస్తారు మా కోసం డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇయర్తో ట్వంటీ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఫస్ట్ టెన్ ఇయర్స్ దీనికి ప్రాచుర్యం సంతరించుకోలేదు ఇది అంటే దీని నెక్స్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి దీని వైబు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది అండ్ కరెంట్ సినారియాల్ ఎలా ఉంది అంటే ఇది లేనిది ఒక కంపెనీ లేదు ఇప్పుడు ఒక స్టార్టప్ే తీసుకోండి లేదంటే పెద్ద కంపెనీ తీసుకోండి కార్పొరేటే తీసుకోండి ఇండివిజువలే తీసుకోండి పర్సనల్గా మనం ఏదైనా మన ఓన్ సంపాదనకి డిజిటల్ మార్కెటింగ్ లేనిదే ఈ చాలా ఇండస్ట్రీస్ అసలు పనే చేయట్లేదు సో ఇది ఇప్పుడు మ్యాండేట్ అయిపోయింది మ్యాండేట్ అయిపోయినప్పుడు దీనిలో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అండ్ జనాలు తక్కువ ఉన్నారు ఎప్పుడూ ఆ మ్యాచ్ డిమాండ్ అండ్ సప్లై మ్యాచ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ క్లియర్గా టెక్నికల్గా మంచి సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఒక ఫైవ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు స్టూడెంట్ అయితే నెంబర్ వన్ స్టూడెంట్గా ఉండి బీబీఏ ఎంబీఏ బీఎస్సి ఎంఎస్సి ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఏదైనా వాళ్ళు నేర్చుకుంటున్నట్లయితే వాళ్ళకి అప్గ్రేడేషన్ స్కిల్ కోసం డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఎంత యూజ్ అవుతుంది అని అంటే వాళ్ళు పీజీ అలాంటివి చేసుకోకుండా మున్పే వాళ్ళు డబ్బులు ఎదున్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు నెంబర్ వన్ ఫ్రీలాన్సింగ్ ఓకే ఫ్రీలాన్సింగ్ అని అంటే చిన్న చిన్న స్టార్టప్స్ దగ్గర నుండి మీరు పెద్ద కార్పొరేట్స్ కూడా మీరు ఒకవేళ స్కిల్ బాగా డెవలప్ చేస్తే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫోర్ ఫైవ్ కంపెనీస్కి చేసినా మీకు అట్లీస్ట్ మినిమమ్ మీరు టెన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేసినా మీరు ఒక ఇండివిజువల్ టెన్ క్లైంట్స్ని మెయింటైన్ చేయగలుగుతారు ఓకే టెన్ క్లైంట్స్ని మెయింటైన్ చేయగలుగుతారు ఒక ఇండివిజువల్ కుదిరితే ఇన్ ఇన్ వర్స్ట్ కేస్ ఫైవ్ క్లైంట్స్ని అయితే మెయింటైన్ చేయగలుగుతారు ఫిఫ్టీ అనేది ఎక్కడికి వెళ్ళదు మినిమమ్ అది మంత్లీ ఓకే నెక్స్ట్ అదే వర్తిస్తుంది ఎవరికి వర్క్ బ్రేక్ అయిపోయి ఎడ్యుకేషన్ గ్యాప్ తర్వాత ఇలాంటి వర్క్లో బ్రేక్స్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ చాలా ఉపయోగపడుతుంది అండ్ ముఖ్యంగా లేడీస్ వీళ్ళకి మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత బ్రేక్ వస్తుంది వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇదే ఫ్రీలాన్సింగ్ ద్వారానే యూజ్ అవుతుంది సో ఇవన్నీ కాకుండా సెకండ్ ఇన్కమ్ సంపాదించాలి నేను వర్కింగ్ ప్రొఫెషనల్గా బాగా సెటిల్ అయ్యాను వర్క్ గ్యాప్స్ లేవు కాకపోతే నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు సెకండ్ ఇన్కమ్ కావాలి వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ సరే చాలా మంచి ఆపర్చునిటీ లాస్ట్ అండ్ బట్ నాట్ ది లీస్ట్ ఏంటి అని అంటే ఫ్రీలాన్సింగ్ కమ్యూనిటీ ద్వారా అంటే వీళ్ళ ఒక పర్సన్ ఏమో ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఇంకో పర్సన్ ఏమో డిజిటల్ మార్కెటింగ్లోనే ఇంకో దాంట్లో పర్ఫెక్ట్ వీళ్ళందరూ కమ్యూనిటీగా జాయిన్ అయ్యి వీళ్ళందరూ కలిసి ఒక సంస్థకి హెల్ప్ చేయడము ఒక కంపెనీస్కి హెల్ప్ చేయడం వీళ్ళు ఒక కంపెనీగా గ్రో అవుతారు అప్పుడు సో ఇట్లాంటి అన్ని ఆపర్చునిటీస్ ఒక్క ఫ్రీలాన్సింగ్లోనే చెప్పాను ఇంకా ఇదే దాంట్లో మనీ సంపాదించడానికి అఫిలియేట్ మార్కెటింగ్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఎవరితో సంబంధం లేదు క్లయింట్లు అవన్నీ బేర్ చేయడము క్లయింట్లకు పని చేయడం ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ లేదు వాళ్ళ ఓన్ బిజినెస్ లేదు ఇప్పుడు మా లాంటి ఏంటి అన్నప్పుడు ఈ స్కిల్ తప్ప వాళ్ళ ఏమీ లేదు ఎగ్జాంపుల్ నా దగ్గర ఏం లేదు నేను ఈ స్కిల్ నేర్చుకున్నా నాకు ఏంటి అన్నప్పుడు అఫ్లియేట్ మార్కెటింగ్ డ్రాప్ షిప్పింగ్ ఈ రెండు వాళ్ళకి ఓన్గానే మీరు చాలామంది ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను దీంట్లో మనీ ఆన్ చేసేవాళ్ళు ఈవెన్ అమెజాన్ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి కింద చూస్తే అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది వందల వేల వెబ్సైట్స్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇస్తుంది దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏ ఆడియన్స్కి చూపించాలి అనేది వాళ్ళకి కనుక తెలిస్తే దే కెన్ మేక్ అట్లీస్ట్ వన్ ల్యాక్ టూ టూ ల్యాక్స్ ఎవ్రీ మంత్ పర్ఫెక్ట్గా కనుక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా టైం పెడితే దాని మీద వాళ్ళకి ఆ ఇన్కమ్ సంపాదించుకునే మొత్తం స్కిల్ వాళ్ళకి వస్తుంది ఓకే సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఒక బిగ్ స్కిల్ కనిపిస్తూ ఉంది మామూలుగా నేర్చుకోవాలంటే పడుతుంది ఇది ఫోర్ మంత్స్లో నేర్చుకోవచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ మాక్సిమం సో ముఖ్యంగా ఏంటి అంటే ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్ దీనిలో ఏది సుత్తి థియరీ ఏమి ఉండదు డైరెక్ట్గా కూర్చోవాలి నేర్చుకోవాలి నేను చేయాలి వెబ్సైట్ ఎలా చేయాలి యాడ్ ఎలా చేయాలి ఏం లేదు ప్రచార మాధ్యమం ఇంటర్నెట్ ఎక్కడెక్కడ చెప్పాలి ఏమేమి ఉంటాయి ఓవరాల్గా ఓవరాల్ గా ఏమేమి ఉంటాయి మెయిన్ బ్రాంచెస్ మాట్లాడితే దీంట్లో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఉంటుంది సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది తర్వాత బ్లాగింగ్ ఉంటుంది దాని తర్వాత దీంట్లో మనీ అర్న్ చేసుకునేవి అఫ్లియేట్ మార్కెటింగ్ తర్వాత డ్రాప్ షిప్పింగ్ ఇలా పిఓడి పిఓడి అంటే ప్రింట్ ఆన్ డిమాండ్ ఇట్లాంటివి అంటే టీషర్ట్స్ మీ ఫోన్ కేసెస్ ఇట్లాంటివన్నీ అమ్ముతారా వెబ్సైట్స్లో కొంటారు కదా అవన్నీ ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీస్ అనమాట అవన్నీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని చేసేవాళ్ళే వాళ్ళంతా తర్వాత మీషో లాంటి వాటి పెట్టి చేయడము అలాంటివన్నీ సో అదే అదే కాకుండా మీకు ఇదే దాంట్లో మీకు మీడియా బయ్యింగ్ మీడియా సెల్లింగ్ ఫనల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఒక ఫార్టీ డిఫరెంట్ మోడ్యూల్స్ ఉన్నాయి ఈ ఫార్టీ డిఫరెంట్ మోడ్యూల్స్ ద్వారా వాళ్ళకి స్కిల్ కంప్లీట్గా వచ్చిన నీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ దాన్ని ఎట్లా వాడాలో మొత్తం తెలిసినప్పుడు నీకున్న ఆపర్చునిటీస్ ఏంటి అని అంటే నువ్వు అఫిలియట్ మార్కెటింగ్ కానీ డ్రాప్ షిప్పింగ్ కానీ చేసినా లేదా ఫ్రీలాన్సింగ్ చేసినా లేదా మీ ఓన్ బిజినెస్ ఏ ఉంది ఈ నాలెడ్జ్ మీ ఓన్ బిజినెస్ మీద పెడితే మీకు వేరే రిక్వైర్మెంటే ఉండదు మీ ఓన్ బిజినెస్ మీకు పెద్ద లాభం కదా సో అదొక ఆపర్చునిటీ ఉంటుంది అది కాకుండా నేను అన్నట్టు ఏజెన్సీ పెట్టుకోవచ్చు ఏజెన్సీ ఆపర్చునిటీ చాలా పెద్దది థర్డ్ పార్టీ సర్వీస్ థర్డ్ పార్టీ సర్వీస్ లాగా సో ఇవన్నీ ఇవన్నీ కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జాబ్స్ చాలా జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో వీటికి అంటే ఏదైనా ఒక బిగ్ కంపెనీ ఉందంటే డెఫినెట్ వాళ్ళు ఒక మార్కెట్ ఇయర్ పెట్టుకుంటారు అండ్ ఇప్పుడు ఒకప్పుడు మార్కెట్ ఇయర్ ఎలా కామన్ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ ఇయర్ అంతే కామన్ అయిపోయింది అప్పుడు మార్కెటర్స్ కామన్ నిజంగా కాదు ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ నిజంగా చాలా కామన్ ఓకే ఎందుకంటే అప్పట్లో మార్కెటర్స్ రిక్వైర్మెంట్ చెప్పాలంటే ఒక డిపార్ట్మెంట్ ఉండేది అది నడిపించేది దానికి అంత రిగరస్ గా పనిచేయాల్సిన అవసరం లేదు ఇందులో రిగరస్ గా పని చేయాలి అండ్ దాని రిక్వైర్మెంట్ ఎవ్రీడే ఉంటుంది ఎవ్రీడే పోస్ట్ ఎవ్రీడే రీల్ ఎవ్రీడే కాంటెంట్ సర్వీసెస్ కావాల్సిన కంపెనీస్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీస్ పెరిగిపోవడం అనేది ఒక బిగ్ రీజన్ చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉట్టి డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసుకుని చాలా కంపెనీస్ నడుస్తాయి ఉట్టి డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసుకొని మీరు ఇప్పుడు చెప్తాను మీరు అమెజాన్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ బేస్డ్ కంపెనీ కదా అఫ్ కోర్స్ మీ షో మీరు మింత్రా పెద్ద పెద్ద ఎందుకు మొన్న మొన్న వచ్చింది బట్టలు అమ్మేది ఏదైనా అయ్యి ఉండొచ్చు అది కాక ఇంకా ఏ వస్తువు అమ్మే ఏదైనా సరే యాప్ కంపల్సరీ డిజిటల్ అనేది ఉంది మీరు ఇప్పుడు యాప్స్ ఓపెన్ చేయండి అవన్నీ ఎలా ప్రచారం అయ్యాయి డిజిటల్ మార్కెటింగ్ ఇంకా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ టీవీల్లో రాకన్నా ముందే ఇవన్నీ ఇంటర్నెట్ లో అందరికి తెలుసు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను బియర్డ్ ఆయిల్ మీరు యాడ్ చూసారా ఇప్పుడు అది మీరు బయట ఎక్కడైనా యాడ్ చూసారా లేదా ఇంటర్నెట్లో చూసారా నెట్లో లోనే చూసారు కదా మరి నేను బ్రాండ్ చెప్తే బ్రాండ్ గుర్తు పెట్టుకుంటున్నారు దాని ప్రైస్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది అంటే అవును అని అంటారు ఎందుకంటే కార్ట్ వరకు ఎప్పుడైనా క్లిక్ చేసి వెళ్ళి చూసి ఉండొచ్చు ఇది ఇదేంటి అని అదే వాడి మొత్తం కంపెనీ మొత్తం ప్రచారం ఎట్లా చేసుకుంటున్నాడు పూర్తి ఇంటర్నెట్ ఇంటర్నెట్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సో వండర్ఫుల్ మ్యామ్ తప్పకుండా దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ లేకపోతే బేసిక్గా ఇది ఒక కెరియర్ ఆప్షన్గా చూసుకున్నా కూడా చాలా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నాకు నచ్చిన విషయం ఏంటంటే దీని యొక్క క్వాంటిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న ప్లేస్లో జాబ్ కొరత ఉండదు బేసిక్గా ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి జాబ్ కొరత లేని ఆప్షన్ ఒకటి ఉంది అని మీ ద్వారా తెలియజేసినందుకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్లీ ఎవరైతే ఈ డిజిటల్ మార్కెట్కి సంబంధించిన షాప్స్ లో జాయిన్ అయ్యి ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ గా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు వై బికాస్ ఇది త్వరలోనే ఈ వర్క్షాప్ జరగబోతుంది ఈ వర్క్షాప్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి క్లియర్ గా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి